వెల్కమ్ టు టీవెట్ వాయిస్. గణకాపల జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు తను ఎలాగైనా దెబ్బతీయాలని మరొక తనలాంటి పేరున టి గణేష్ అనే పేరుతో నామినేషన్ దాఖలు చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఈరోజు ఉదయం తంబరాన అప్పలనాయుడు వైస్ చైర్మన్ వార్డులో జరిగిన ప్రచారంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వార్డుకు సంబంధించి ఆయన తమరాని అప్పలనాయుడు భారీగానే స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతోపాటు మున్సిపాలిటీలో ఉన్న కేడర్ కూడా హాజరయ్యారు. సీనియర్ వైసీపీ నాయకులు, సన్యాసపత్రితో పాటు మిగతా కేడరు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా వార్డు కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్ళు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. జనాలు వీధిలో తిరగడం చూసి మిగతా వారు కూడా రోడ్లపైకి వచ్చి వారికి స్వాగతం పలికి మంగళహారతులు అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రి జిమ్ముక్కులు మానుకోవాలని, ఏది ఏమైనా ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారని, ఇటువంటి జిమ్మికులు వేయడం ద్వారా ప్రజలు నమ్మరని, మిమ్మల్ని మరింత చెదరించుకుంటారని ఆయన విలేకరులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సన్యాసపాత్రుడు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్న మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. అంటిల్ దెన్ కీప్ వాచ్ టీవీఎట్ వైజాగ్. మీ ఎంఏ రాజు. నర్సీపట్నం మున్సిపాలిటీ 13వ వార్డులో మరి తమరంగ నాయుడు మా కౌన్సిలర్ గారు, వైస్ చైర్మన్ గారు అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమంలో మరి డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా పెద్దలు మరి సన్యాసపత్రి గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే చూస్తున్నాం, గత కొన్ని రోజుల నుంచి కూడా నిన్న మేము రోడ్లు కూడా స్టార్ట్ చేసాం. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు పథకాలు అని కూడా చెప్పడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ఏమొస్తాయనేది 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది కనుక అవి కూడా చెప్తూ నిన్న ఉదయం నుంచి కూడా మరి నాగతవరం మండలంలో స్టార్ట్ చేసాం. ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ గొలుగొండ ఇలాగా రూరల్ చేస్తూ ఉదయం పూట మున్సిపాలిటీలో చేస్తూ మున్సిపాలిటీలో డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. అయితే ఒక విషయం మీ అందరు కూడా చెప్పాలి, ఈరోజు అయ్యన్న పాత్రకి ఓటమి భయం పట్టుకుంది. దానికి కారణం ఏంటంటే నిన్న అదే పార్టీకి సంబంధించిన ఒక పైల గణేష్ అనే ఒక సూర్య గణేష్ అనే ఒక ఆశ్రమం చేత వేశాడంటే ఏంటంటే ఈ గణేష్ పి గణేష్ అంటే నాది పి గణేషే, ఆయన పి గణేషే కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ గణేష్ కేస్తారని చెప్పి ఒక దురాలోచనతో అయిన పద వేయించాడు. ఎన్ని కూడా ఎంత మభ్య పెట్టినా ఎంత ప్రజల్ని మభ్య పెట్టాలని చూసినా ప్రజలు నమ్మి పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అయిన పదలు ఎలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తాం. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా సరే ఇప్పుడు ఇక్కడే తిరుగుతున్నాం 13 వార్డులో, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ గౌరవిస్తూ మీకు ఎట్టి బస్సులు కూడా మేము అండగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా రేపు 13 జరిగిన జరిగిపోయే ఎన్నికల్లో 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్లో ఎగరేస్తుందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ మరి ముఖ్యంగా నమస్కారం తెలుపుకుంటున్నాను అందరికీ. జై జగన్. నమస్కారం.